హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంబీఏ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నానండి తెలుగులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వెబ్సైట్ గూగుల్లో ఓపెన్ చేశారండి, www.mba-india.in అండి. ఓపెన్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుందండి. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిజినెస్ గురించి ఏంటంటే, హోమ్ మేకర్స్, ఇంట్లో ఉండి ఎవరైతే స్నాక్స్ తయారు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అండి. దీంట్లో రెండు రకాల పొజిషన్స్ ఉంటాయి. మనకు టీమ్ లీడర్, DFBA, డిస్ట్రిక్ట్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేట్, అండ్ హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో కూర్చొని స్నాక్స్ తయారు చేసేవాళ్ళు. దాన్ని ప్రైమ్ ప్రొడక్షన్ బిజినెస్ అసోసియేట్, PPBA అని అంటారండి. సో ఫస్ట్ స్నాక్స్, ఎలాంటి స్నాక్స్, మనకి ఏమేమి స్నాక్స్ ఉన్నాయో తెలుసుకుందాం. వెబ్సైట్లోకి ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ అని ఓపెన్ చేస్తే, టోటల్గా వీ బై 365+ ఈజీ హోమ్ మేడ్ స్నాక్స్ ఇన్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డిఫరెంట్ టేస్ట్. అంటే 365 టైప్ ఆఫ్ హోమ్ మేడ్ స్నాక్స్ ఉన్నాయండి. ఇనిషియల్గా దాంట్లో ఏవైతే ముందుగా ఉన్నాయో చూసుకుందామండి మనం. దీంట్లో చెక్లీ, మురుకు, తారి, ఆలు, పొటాటో చిప్స్ అండి, బనానా చిప్స్ కూడా ఉంటుంది. దీనిలో పాపర్లు కూడా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాపర్స్ అండ్ మిక్సర్ ఉంటుంది. అంటే బోందు కానీ మిక్సర్ పల్లీతోని, చెగోడీలు ఉంది అండ్ లడ్డూలు ఉన్నాయండి. దీనిలో పల్లి పట్టి ఉంది, రవ్వ లడ్డు ఉంది, ప్యాలలతో చేసిన లడ్డు ఉందండి, అండ్ బర్ఫ్వాడి అంట, అండ్ పూరి అండి, అర్షలు, గారెలు ఉంది. దీనిలో మళ్ళీ వచ్చేసి పల్లి పట్టి కూడా ఉందండి, బెల్లం లడ్డూలు ఉన్నాయి, అండ్ శంకరపల్లి, నమ్మక్పారి, కమరాంగా గోజా, హోమ్ మేడ్ గాతియా, అండ్ పోహా చూడవ లాంటిది, అండ్ కుకీస్ అండి, అంటే బిస్కెట్స్, బటర్ బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్, ఆటా బిస్కెట్స్, ఫ్రూట్ బిస్కెట్స్, అండ్ రైస్ పాపడు, ఆలు పాపడు, బనానా పాపడు, ఆమ్ పాపడు, క్యారెట్ పాపడు, సాబ్దానా పాపడు, రాగి పాపడు, ఇలా 365 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తోని ఉన్న టోటల్ మన స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయండి. సో మన పీపీబీ యొక్క వర్క్ ఏంటి, యాక్చువల్ వాళ్ళకి యాక్చువల్గా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడు చూపించిన టోటల్ స్నాక్స్, దీంట్లో ఉన్న స్నాక్స్ అనేది ఎలా తయారు చేయాలి, ఎంత ఇంగ్రీడియంట్ వేయాలి అని ఎవ్రీథింగ్ మనకు ఆ లోకల్ లాంగ్వేజ్లో మన అప్లికేషన్ ఉంటుందండి. MBA ఇండియా అనే చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ వీడియో కూడా నేను చేశాను, రిజిస్ట్రేషన్ ఎలా చేశాను, లింక్ నేను ఇస్తాను మీకు. సో దాంట్లో అది రిజిస్టర్ అయిన తర్వాత, సో మనకి ఆ రిజిస్ట్రేషన్ అవుతుందండి. సో దీంట్లో మనము బిజినెస్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. సో మన ఈ ప్రైమ్ ప్రొడక్షన్ బిజినెస్ సొసైటీ చేసే పని ఏంటి, స్నాక్స్ తయారు చేస్తారు, ఎలా తయారు చేయాలి అని ఎవ్రీథింగ్ వీడియో అనేది ఆ మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం, మాన్యువల్గా ఉంటుందో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత దీని ఒక ఐటమ్స్, మనకి ఐటమ్స్ కావాలండి, లైక్ మెటీరియల్, ఆయిల్, మిర్చి పౌడరు, సాల్ట్, ఎక్సెట్రా. ఈ ఐటమ్స్ అన్నీ మన MBA ఇండియా వల్ల బయ్యర్స్ ఉంటారండి, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు క్రెడిట్ బేసిస్ మీద. అంటే ముందు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు డబ్బులు కట్టకుండానే స్నాక్స్ ఐటమ్స్కి కావాల్సిన రా మెటీరియల్స్ మొత్తం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీ ఇంటికే. ఛానల్ పార్ట్నర్ అంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్, ఆ డెలివరీ బాయ్ మీ ఇంటికి మీరు ఏదైతే స్నాక్స్కి రా మెటీరియల్ అవసరం ఉన్నాయో అది ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీ ఇంటికి హోమ్ డెలివరీ స్టాక్ వచ్చేస్తాయి. ఆ స్టాక్ మీరు తీసుకొని దానికి సరిపడే ఎంతైతే మీరు చేద్దామని అనుకుంటున్నారో, 5 kgs ఆర్ 10 kgs, వాట్ ఎవర్ చేద్దామనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు తయారు చేస్తారు. ఒకటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ వైజ్, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్
క్వాలిటీ అండ్ ఇన్ గుడ్ ఇన్ టేస్ట్ దాని మీరు చూసుకొని మీరు తయారు చేసినట్లయితే ఏ స్నాక్ ఐటెం మీరు తయారు చేద్దామని అనుకుంటున్నారో ఆ స్నాక్ ఐటమ్స్ ఎంత క్వాంటిటీ తయారు చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు తయారు చేసిన తర్వాత మన ఎంబీఏ ఇండియా అప్లికేషన్లో ఈ ఎంబీఏ ఇండియా అప్లికేషన్లో గెట్ రెడీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ ఇంటికి డైరెక్ట్గా డెలివరీ బాయ్ మళ్ళీ వస్తాడు. వచ్చి మీరు తయారు చేసిన స్నాక్స్ మీరు ప్యాక్ చేసిన స్నాక్స్ వెయిట్ చూసుకుంటాడు. వెయిట్ చూసుకున్న తర్వాత దాని ఒక టేస్ట్ అండ్ క్వాలిటీ చెక్ చేస్తాడు. టేస్ట్ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత దానికి మీరు ఎన్ని కేజీస్ ఆఫ్ స్నాక్స్ అనేది డెలివరీ బాయ్కి మీరు ఇస్తున్నారో ఆ ఎంత ఆ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడండి. డైరెక్ట్గా మీ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది 24 hours to 48 hours లోపల మీ అకౌంట్లో మీకు జమ అయిపోతుంది, క్రెడిట్ అయిపోతుంది. డెలివరీ బాయ్ మీ ఇంటికే వస్తాడు. మీరు ఇచ్చిన ఆర్డర్ రా మెటీరియల్ హోమ్ డెలివరీ చేస్తాడు. మీరు స్నాక్స్ తయారు చేస్తారు. స్నాక్స్ తయారు చేసిన తర్వాత మీకు రెడీ అయిపోయిన తర్వాత రెడీ అని చెప్పి బటన్ ఉంటుంది, ఆ డెలివరీ బాయ్ వస్తాడు, వెయిట్ చూసుకుంటాడు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, క్వాలిటీ చెక్ చేస్తాడు. సో దీంట్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏం లేదు. రెండోది మీరు మార్కెటింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే మీ ఇంట్లో ఉంటున్నారో మీ ఇంటికే రా మెటీరియల్ వస్తుంది, స్నాక్స్ తయారు చేస్తారు. ఇది మీకు ఫస్ట్ బెనిఫిట్. అండ్ ఏ కంపెనీ ఇప్పటివరకు చేయలేదు, ఇన్నోవేటివ్ ఐడియా. సో ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండ్ ప్లాట్ఫామ్ అండి. మీరు టార్గెట్ వైజ్గా ఎన్ని కేజెస్ చేయాలి అని చెప్పేసి ఎలాంటి టార్గెట్ లేదు. మీరు ఎంత చేసుకుంటే అంత ఇనిషియల్గా చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే కంపెనీ రా మెటీరియల్ ఇస్తుందో దాని అమౌంట్ అనేది క్రెడిట్ బేసిస్గా ఇస్తుంది కాబట్టి దానిలో మళ్ళీ మీ అమౌంట్ అనేది డిడక్ట్ చేసుకొని ఇస్తారు. అది పూర్తి వివరాల కోసం మేనేజ్మెంట్కి సంప్రదించండి. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టోటల్గా క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది మొత్తం మన ప్రైమ్ ప్రొడక్షన్ బిజినెస్ అసోసియేటివ్ ఒక వర్క్ ప్రొసీడర్. ఎప్పుడైతే మన ఇంటికి మీ హోమ్ మేకర్ వల్ల ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటున్నారో స్నాక్స్, ఆ నోటిఫికేషన్ మొత్తం పైన ఉన్న అసోసియేట్స్ అంటే డిస్ట్రిక్ట్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేటివ్ కానీ డీబీఏ కానీ ఎస్బీఐ కానీ నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ముందుగా అనుకున్నది ఏంటంటే పీపీబీఏ అండ్ డిఏబీఏ పొజిషన్స్ గురించి చెప్తాను అనుకున్నాను కదా. సో డిస్టిక్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేటివ్, ఈ డిస్టిక్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేటివ్ అంటే టీమ్ లీడర్ అండి. ఏ జిల్లాకు ఏ టీమ్ లీడర్ అయితే ఉన్నారో మీరు ఆల్రెడీ డిస్టిక్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేటివ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎర్నింగ్స్ ఎలా వస్తాయనంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీ కింద ఎంతమంది అయితే పీపీబీఎస్ హోమ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళని రోజువారీగా ఎంత స్నాక్స్ తయారు చేస్తున్నారు, ఎంత బయర్స్కి ఇస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్క ఐటమ్ సెలెక్టెడ్ అండ్ మన ఒక స్నాక్ రిలేటెడ్ మీద పర్సంటేజ్ యూనిట్ వైజ్గా వీళ్ళకు ఉంటుంది. మార్జిన్ అనొచ్చు, కమిషన్ ఉండొచ్చు వాళ్ళు చేసిన పని మీద. సో మెయిన్గా ఏంటంటే డిఎఫ్బిఏ అనే అసోసియేట్ కింద ఎంతమంది పీపీబీఎస్ ఉంటారో అది చాలా ఇంపార్టెంట్. ఒక డిస్ట్రిక్ట్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేట్ 150 to 250 వరకు పీపీబీఎస్ మెయింటైన్ చేయడం వల్ల 25 to 50,000 or 45,000 ఎర్ర చేసుకోవచ్చు. సో పీపీబీఏ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పీపీబీఏతోనే ఇండివిజువల్ ఎర్నింగ్స్ అనేది ఎర్ర చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తన కింద పీపీబీఎస్ని 100% రిక్రూట్ చేసుకోవాలి. డిఏబీఏ ఒక వర్క్ ఏంటంటే కరెక్ట్గా క్లారిఫికేషన్ డిస్ట్రిక్ట్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేట్ అనే అసోసియేట్ పీపీబీఏకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో రిక్రూట్ చేసుకోండి, టీమ్ని కలవండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం వీడియోస్ షేర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, మీటింగ్స్ పెట్టండి,
సో ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్ కామెంట్ పెట్టండి, కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. డిస్ట్రిక్ట్ ఫీల్డ్ బిజినెస్ అసోసియేట్స్ యొక్క ఎర్నింగ్స్ పీపీబీఎస్ మీద ఆధారపడి ఉంటుంది. పీపీబీఎస్ ఒక ఎర్నింగ్స్ వాళ్ళు రోజువారీగా ఎంత స్నాక్స్ తయారు చేసి డెలివరీ బాయ్కి ఇస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎంబీఏ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో మీకు బాగుంది అంటే మీరు చేసి మీ వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.